హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ సెకండ్ టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న రిషబ్ పంత్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు టీమ్ ఎలా అవసరమైతే అలా బ్యాటింగ్ చేస్తాను ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాను ఫినిషింగ్ మాత్రమే చెయ్యాలి అక్కడే బ్యాటింగ్ చేయాలి అనే రూల్స్ నేను పెట్టుకోను అయితే పావల్ క్యాచ్ ని ఇన్సైడ్ సర్కిల్ లో ఉన్న ప్రతి ఒక్క ఫీల్డర్ చూస్తున్నారు కానీ మేమందరం అది భూవికి చెందిన క్యాచ్ అనుకున్నాము అందుకే ఎవరం రియాక్ట్ కాలేదు కానీ గేమ్ లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి క్యాచ్లు మిస్ అవడం సర్వసాధారణం ఇంతకు ముందే చెప్పాను నాకు ఎక్కడైనా సరే ఏ సిచ్యువేషన్ లో బ్యాటింగ్ ఆడడం చాలా ఇష్టం నేను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఆడతాము నేను వెంకటేశయ్యర్ ఒకటే మాట్లాడుకున్నాము సిచ్యువేషన్ కు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాము పరుగులు రాబట్టాము అయితే ప్రతి మ్యాచ్ లో కూడా ఇలానే బ్యాటింగ్ చేయలేము నాకు కూడా ఆడాలనే ఉంటుంది అయితే ఈ రోజు నేను ఆడిన బ్యాటింగ్ ని ఎంతో ఎంజాయ్ చేశాను ఇక వికెట్ల వెనక నిలబడి పావెల్ కొడుతుంటే చాలా ఆనందించాను ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ టీం కి ఆడబోతున్నాడు అని అన్నాడు రిషబ్ పంత్ అయితే చివరికి ఇండియా మ్యాచ్ గెలవాలనే కోరుకుంటాము అని అన్నాడు పంత్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి